నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుగుదల ఇబ్బందికరంగా మారుతుంది, పోటీ ఎక్కువవుతుంది. పోటీ ప్రపంచంలో రాణించడానికి అవసరమైనటువంటి హంగులు ఏవైతే ఉన్నాయో వాటిని సిద్ధం చేసుకునే ప్రయత్నంలో ఉంటారు. అదేవిధంగా గతంలో మీరు అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు తీసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి మీరు భావిస్తారు. కానీ తీరా మనం వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమంటారో అన్నటువంటి ఓ సందేహంతోటి ఎవరిని ఏమి అడగకుండా మీ ప్రయత్నాలు మీరే చేసుకుంటారు. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంది. వాళ్ళు కోరుకున్న చదువు చదువుకోగలుగుతారు, అందుకు మీ సహకారం లభిస్తుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అదేవిధంగా ఆడపిల్లలు కూడాను చదువు పూర్తయినప్పటికీ వివాహం చేసుకుంటావమ్మా అని అడిగితే, లేదు నాన్న నేను వివాహం చేసుకోను, కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తాను, ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, నా వరకు నేను పెళ్లి చేసుకుని వెళ్ళేంత స్వార్థపరాలని కాదు, నాకు చిన్న వయసే పెద్ద వయసు ఏమీ కాదు, ఏం పర్వాలేదు నాన్న, 2 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇంటికి అండగా ఉండాలని చెప్పి నేను అనుకుంటాను అనే మాట వినిపిస్తారు. సంతానం కూడా ఇంత బాధ్యతతో మాట్లాడటం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలో కూడాను మీ పిల్లల మీద పడి ఏడుస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీరు మర్చిపోవటం అనేది చాలా మంచిది. వాళ్ళ గట్టా మెరిట్ మార్కులు రావు, డొనేషన్లు కట్టి స్కూళ్ళలో కాలేజీలో చేరతారు. మీ పిల్లలకు మెరిట్ మార్కులు వస్తున్నాయి, పైసా ఖర్చు లేకుండా చదువు చెప్పిస్తామనే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఏ విద్యాలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళా కానీ మార్కులు చూసి మా స్కూల్లో చేరితే మా స్కూల్లో చేరు అని చెప్పని పోటీ పడే పరిస్థితి వస్తుంది. అది చాలామంది గెట్టదు. వీడికేమిటా, ఒకప్పుడు అడుక్కు తినేవాడు, వీడికి ఇంత మంచి పొజిషన్ వచ్చింది ఏంటి అని చెప్పి దాన్ని తట్టుకోలేరు. మనం బాగుండిపోయినా పర్వాలేదు, పక్కవాడు మాత్రం బాగుండకూడదు. ఆ రకమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళేదో నవ్వుతూ మంచిగా మాట్లాడని చెప్పి మీరు మోసపోవద్దు. ఆ యొక్క చిరునవ్వుల వెనుక ఉన్నటువంటి వైషమ్యపు ఛాయలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు గమనించండి. అనవసరమైనటువంటి వ్యక్తులతోటి మాట్లాడటం, వాళ్ళతో సంబంధ బాంధవాలు పెంచుకోవటం ఏమాత్రం చెప్పదగిన సూచన కాదు. పిల్లలకి 2-వీలర్ కూడా కొనివ్వద్దు, అందువల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందికరమైన పరిస్థితి ఏమీ రాకపోయినప్పటికీ ఈ వారం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయం మనవి చేస్తున్నాను. అదే కొండలో వ్యాపార సంబంధమైన వ్యవహారాలు, అందుకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా చిక్కా కలిగించే అంశాలుగా మారతాయి. విశ్రాంతి కోసం, మానసిక ప్రశాంతత కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. భగవంతుడి యొక్క ధ్యానంలోనూ మెడిటేషన్లోనూ యోగాలోనూ కొంత మానసికమైన ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు పొందగలుగుతారు. అదేవిధంగా సహోదర సహోదరి వర్గానికి సహాయపడతారు. ఈ రాశిలో జన్మించే స్త్రీలకి సినిమా సంబంధమైన అవకాశాలు, టీవీ సంబంధమైన అవకాశాలు, యాంకర్గా పనిచేసేందుకు అవకాశాలు కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంది. మానసికమైనటువంటి ధైర్యంతో అన్నింటినీ ఎదుర్కొని మీరు నిలబడగలుగుతారు, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ తులారాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.